ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుస్తుందని అందరం ఊహించారు. వాస్తవంగా 10,000-15,000 మెజార్టీతో గెలుస్తుందని అంచనా వేశాం. నేను కూడా ఎలక్షన్ అయిన వెంటనే మాట్లాడుతూ కొద్ది రోజులుగా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయినట్టు కనబడ్డా, చివరకు పోలింగ్ డేకి వచ్చే వరకు టీఆర్ఎస్ది ఆధిక్యత స్పష్టంగా కనబడుతుంది అని చెప్పారు. కేటీఆర్ ట్వీట్ చేశారు 10,000-15,000 మెజారిటీ వస్తుందని. అది నిజమే, ఆ స్థాయిలో టీఆర్ఎస్కి ఆధిక్యత ఉందని పోలింగ్ తర్వాత కూడా నేను చెప్పాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు టీఆర్ఎస్ కూడా ఊహించని స్థాయిలో, టీఆర్ఎస్ నాయకత్వం కూడా అనుకోని స్థాయిలో అపూర్వమైన మెజారిటీ టీఆర్ఎస్కి వస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకు ఇంత మెజారిటీ వస్తుంది? ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉంటుందని, లేదా అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న మంచి పేరు, ఆయన అభివృద్ధి చేశాడు కనుక, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, టీఆర్ఎస్కు ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు అనే వాతావరణం ఉంటుందని విశ్లేషణలు కూడా వచ్చాయి. మరి ఈ అపూర్వ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది ఉప ఎన్నిక. మీకు 2018 జరిగిందోమో శాసనసభ ఎన్నిక, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాదు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక రకంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మహాకూటమి అధికారంలోకి వస్తే ఒక చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఫోకస్ అయ్యాడు. సహజంగా అప్పుడు హుజూర్నగర్ ఓటర్లలో ఎలా ఉంటుంది, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి బెనిఫిట్ అయింది. ఆడికి కూడా అతను ఓన్లీ 7,000 మెజార్టీతోనే గెలవగలిగాడు. సో ఆ సమయంలో టీఆర్ఎస్ ఓటింగ్ను కొంత ట్రక్ గుర్తు కూడా దెబ్బతీసింది. ఇప్పటికి వచ్చేవరకు ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేశాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరిగింది అని కూడా హుజూర్నగర్ ఓటర్లు అంటున్నారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకంగానో, లేదా ఆయన పట్ల యాంటీ ఇన్కమ్మెన్సీగానో లేదు. ఇన్ రియాలిటీ మీరు హుజూర్నగర్ను కవర్ చేసినప్పుడు మీడియా ప్రజలు చెప్పింది, కానీ సర్వేలలో కూడా వ్యక్తమైంది, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల ఒక పాజిటివ్ దృక్పథంతోనే హుజూర్నగర్ ఓటర్లు ఉన్నారు. ఆయన శాసనసభ్యుడిగాను, అంతకుముందు మంత్రిగాను, నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశాడు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ఆయన కాదు అభ్యర్థి, ఆయన సత్యమైన అభ్యర్థి ఒకటి, రెండు ఆయన ఇప్పుడు అధికారంలో లేడు. టీఆర్ఎస్ చెప్పిన అంశం ఏంటంటే, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, ఎలా అభివృద్ధి చేస్తారు? మేము అధికారంలో ఉన్నాం కనుక మీరు మాకు ఓటేస్తే అది అభివృద్ధి జరుగుతుంది అనే డైమెన్షన్ను టీఆర్ఎస్ ముందు పెట్టింది. ఇది ఓటర్లను బాగా కన్విన్స్ చేసినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారంలో ఏం చెప్పాడు, న్యాయంలోనే జరిగిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ అధికారంలో ఉండగా 5 ఏళ్లలో అభివృద్ధి జరగలేదు అని. దీనికి ప్రజల నుంచి వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే, నిజమే కదా, మళ్ళీ మీకే ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్ళు అభివృద్ధి జరగదు కదా, అధికారంలో ఉన్నవారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది కదా అనే ఒక టీఆర్ఎస్ ప్రచారస్త్రం బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అందువల్ల ఇది అధికారంలో ఉన్నవారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతున్నదని అనే సెంటిమెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేసింది. ఇక రెండవది ఏం చేసింది అంటే, టీడీపీ 2018 పోల్చినా కూడా బాగా బలహీనపడింది. టీడీపీ ఎప్పుడైతే బలహీనపడిందో, టీడీపీ అనుకూల బీసీ ఓటర్లు టీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ ఓటర్లలో, లంబాడా అండ్ మాదిగ ఓటర్లో కాంగ్రెస్కు బలమున్నా కూడా, ఎప్పుడైతే బీసీ ఓటర్లు కూడా షిఫ్ట్ కావడం కూడా టీఆర్ఎస్కు బాగా లాభమైంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓటర్లకు కూడా టీఆర్ఎస్ సంక్షేమ పథకాల ద్వారా, పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఆకర్షించగలిగింది. దీనితో పాటు టీఆర్ఎస్ ఒక పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. సహజంగా ఉత్తరాదిలో బీజేపీ నిర్వహించిన స్థాయిలో మీకు ప్రతి ఒక్కొక్క బూత్కు కార్యకర్తలను అసైన్ చేసి, ఒక్కొక్క కార్యకర్తకు కొంతమంది ఓటర్లను అసైన్ చేసి, చాలా సైంటిఫిక్గా పోల్ ఆర్ క్యాంపెయిన్ను బీజేపీ నిర్వహించింది. ఒక రకంగా కాంగ్రెస్కు పోలిస్తే టీఆర్ఎస్ క్యాంపెయినింగ్లో చాలా ముందుంది, చాలా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ నడిపింది. దీనికి తోడు కేసీఆర్ పట్ల సాధారణంగా ఉన్న సానుకూలత, అంటే రాష్ట్రంలో రెండవసారి గెలుస్తాడంటేనే అర్థమవుతుంది మనకు, కేసీఆర్ పట్ల సానుకూలత సహజంగానే ఉంది. సో ఆర్టీసీ సమ్మె, హుజూర్నగర్లో ఆర్టీసీ ఉద్యోగులు అంతమంది ఉండరు కదా, సో సమ్మె జరిగినంత మాత్రాన అది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, తమ సమ్మె వల్ల ప్రజలు టీఆర్ఎస్కి వ్యతిరేకులు అవుతారా హుజూర్నగర్లో అనే అనుమానం మొదటి నుంచి కూడా ఉంది. అందువల్ల ఆర్టీసీ సమ్మె పెద్దగా రాజకీయంగా నష్టం జరగకపోవచ్చు. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నష్టం జరగదు కనుక ఇలాగే కొనసాగితే ప్రజల అసంతృప్తి,
ఏమీ కాదనుకోవడం కూడా పొరపాటు. ఒక ఉప ఎన్నిక ఫలితాన్ని మనం జనరలైజ్ ఎప్పుడూ చేయకూడదు. కానీ ఓవరాల్గా కేసీఆర్ ప్రభుత్వం పట్ల సానుకూలత, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సానుకూలత కూడా బీజేపీకి టీఆర్ఎస్కి ఉపయోగపడింది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్లో అధికారంలో ఉండడం, ప్రచారం జరిపిన తీరు, పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కలిసి వచ్చి టీఆర్ఎస్కి ఒక అద్భుతమైన మెజార్టీని ఇచ్చింది.